డైమెన్షన్స్. కాలానికి 64 డైమెన్షన్స్ ఉన్నాయంటారు ప్రాజ్ఞులు. మనకు అనుభూతం కాని 65వ డైమెన్షన్ ఉంది. దాన్ని మోక్ష డైమెన్షన్ అంటారు. నిజానికి ఈ డైమెన్షన్ ఉందో లేదో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఈ డైమెన్షన్ అనుభవం వేళ్ల మీద లెక్క పెట్టేంత వరకే జరుగుతుంది. ఈ డైమెన్షన్లోకి వెళ్ళినవాడు నిరాకార శూన్యంగా మారి ఉంటాడు. సైన్స్ రీత్యా క్లాసికల్ స్ట్రింగ్ సిద్ధాంతం కాలానికి 11 డైమెన్షన్స్ ఉన్నాయని చెప్పింది. అదే సూపర్ స్ట్రింగ్ సిద్ధాంతం కాలానికి 26 డైమెన్షన్స్ ఉన్నాయని చెప్పింది. అయితే వేదాలు 64 డైమెన్షన్స్ వరకు చెప్పాయి. అందులో 11వ డైమెన్షన్ వరకు మాత్రమే మనసు వెళ్ళగలుగుతుందని చెప్పాయి. యోగశాస్త్ర రీత్యా మనకి ఉన్న 13 యోగ చక్రాల్లో 13వ యోగ చక్రమైన బ్రహ్మరంధ్ర బ్రహ్మాండ చక్రం నుండి ఈ కాలం యొక్క డైమెన్షన్స్ మొదలవుతాయని చెప్పడం జరిగింది. మన శిరస్సు ఉపరిభాగంపై సూది బెజ్జం కంటే చిన్నదైన సూక్ష్మ రంధ్రం ఉంటుంది. దానినే బ్రహ్మరంధ్రం అంటారు. ఆధునిక సైన్స్ దాన్ని కాలరంధ్రం అని చెప్పింది.